బెలూచిస్తాన్లో కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే బెలూచిస్తాన్ దగ్గర ఒకవైపున పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, పఖ్తూన్వా ప్రాంతంలోనేమో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ తీవ్రవాదులు వాళ్ళ సైన్యాన్ని కూడా చంపి మరీ భూములు స్వాధీనం చేసుకుని తమ రాజ్యం అని ప్రకటించుకుంటుంటే వజీరిస్తాన్ లాంటి ప్రాంతంలో, మరోవైపున పాకిస్తాన్కి బెలూచిస్తాన్ దగ్గర బెలూచిస్తాన్ దాస్ డ్యామ్ దగ్గర ప్రాజెక్ట్ దగ్గర చైనా ఇంజనీర్ల మీద తాజాగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసింది. ఫైటర్స్ 4 చైనా ఇంజనీర్లు, 6 పాకిస్తాన్ సైనికుల్ని హతం చేసింది. ఇది మరొక కీలక పరిణామం. భారత్లో ఏదో ఒక రకంగా చిచ్చుపెట్టి అక్కడ ఇక్కడ గందరగోళం సృష్టించాలనుకున్నటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు చెరపకరా చెడేవని చెప్పి దాన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అటు తను పెంచి పోషించినటువంటి తాలిబన్లు, ఒకప్పుడు తనే ప్రోత్సహించినటువంటి బెలూచ్ ఆర్మీ ఈ రోజున ఎదురు తిరుగుతూ అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గుక్క తిప్పుకోలేని పరిస్థితి పాకిస్తాన్ది అయింది.